హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఎప్పుడు ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుంటాం, మొక్కలు ఎలా గ్రోత్ పెరగాలి అన్నిటి గురించి తెలుసుకుంటుంటాం కదా. అలాగే కొన్ని తెగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి మొక్కలకి. అలాంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను. అది వెళ్ళక ముందు మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. అయితే ఏంటంటే, ఇప్పుడు మనం మొక్కలకి నేను చౌహాన్ క్యూ పద్ధతిలో చెప్పాను. మళ్ళీ ఇంకా మనకి కౌ మ్యానర్ గురించి, మొక్కలు ఎంత బాగా పెరగడానికి అన్నిటికీ చెప్పాను కదా. అలాగే ఇది ఏంటంటే, మనకి ఇది కూడా చాలా అవసరం అన్నమాట. ట్రైకోడర్మా విరిడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిందన్నమాట. ఇది కూడా మన టెర్రస్ మీద ఉండవలసింది. దగ్గర చూపించాం ఇది. ఈ ట్రైకోఫోడర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ప్లాంట్స్కి. ఇక్కడ చూసారా, నేను బొమ్మలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ అంటుపండ్లు, అదే బనానా, అట్టి చెట్లు కానించి, ద్రాక్ష మొక్కలు కానించి, కాలీఫ్లవరు, క్యాబేజీ, కూరగాయలు, పండ్ల మొక్క దుంపలు పండిస్తూ ఉంటాం కదా. అన్నిటికీ ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాకాలం ఎందుకు అంటే, మనకు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను ఇది వీడియో చేస్తున్నానండి. మనం ఏంటంటే, ఇప్పుడు తెచ్చుకుని మన గార్డెన్లో తెచ్చుకుని ఒక 2-3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు నా ప్లాంట్స్ అనుకోండి, పళ్ళ మొక్కలు అవి పెట్టుకున్నాను, అవి 3 ఏళ్ళు అయిపోతుంది దగ్గర దగ్గరగా. అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాలు మనకి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, బాగా పడుతూ ఉంటే వాటికి నీరు అనేది బాగా అంటే దిగనే ఉంటాయి. కొన్ని దిగిపోతాయి, అయినా కానీ కొంచెం ఆ చమ్మదనానికి అది కుళ్ళు, ఏరు కుళ్ళు లాంటివి, అటువంటివి కూడా మనం ఈ వర్షాకాలం ఎక్కువ మనం ఫేస్ చేస్తాం. అంతేకాకుండా యాంటీబయాటిక్, ఇప్పుడు వాటికి ఏంటంటే ఇది ఒక యాంటీబయాటిక్ టైప్ అన్నమాట. మనకి ఎలాగైతే మనకి వర్షంలో జలుబు అది వచ్చి మనం ఎలా అయితే ఇండస్ట్రియలైజ్ చేయించుకుంటామో అలాగే వీటికి కూడాని మొక్కలకు కూడా అవసరం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా ఇవ్వాలన్నది నేను వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫోడర్ కంపల్సరీ, ఇది వాడితే మన మొక్కలకి చాలా వరకు. గులాబీ మొక్కలు చూడండి, ఎండిపోతున్నాయి అంటాం కదా మనం, కాళ్ళు ఎండిపోవడం మొదలవుతుంది. ఒక్కొక్క ఆకు అయితే మనకి చూపిస్తాను మీకు, నా గార్డెన్లో కూడా అవి నేను ఎదురు అవి చూస్తున్నాను ఉంటున్నాయి. అయితే ఇది నేను ఎప్పుడో తెచ్చుకుని వాడాలి, నాకు దొరకలేదు. ఛానల్ అంటే దొరకడం అంటే ఆన్లైన్లో ఇది అయిపోవడం, అవుట్ ఆఫ్ స్టాక్ అని అలా కొంచెం శ్రద్ధ కూడా పెట్టలేదు. కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఎండిపోయే మొక్క చచ్చిపోయే మొక్కను కూడా బ్రతికించే శక్తి అయితే దీనికి ఉంటుంది. నా స్వీట్ లైమ్ మొక్క అలాగే పోయిందండి. ఇది ఉంటే బాగుండు అనిపించింది ఆ టైంలోని, కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు మిగతా పండ్ల మొక్కలను కూడా నేను రక్షించుకోవాలి కాబట్టి నా మొక్కలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది దగ్గర చూపించాము ఒకసారి. ఇది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఫౌడర్ రూపంలో ఉంటుంది, ఇది లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది. లిక్విడ్ అయితే 10 ml వేసుకుని మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. 1 లీటర్ వాటర్లో 10 ml వేసుకుని కూడా మొక్కకు స్ప్రే చేసుకోవచ్చు, సాయిల్లో ఇచ్చుకోవచ్చు కూడా. అలాగే ఇది కూడా సాయిల్లో ఇచ్చుకోవచ్చు. అయితే ఇది ఇచ్చేటప్పుడు కొంచెం ఎవరికైనా అంటే కొంచెం ఎలర్జీ లాంటివి మనకు ఉంటుంది కదా పెద్ద. అయితే ఇది ఆర్గానిక్ కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఎంతకైనా మంచి సేఫ్టీ కోసం నేను గ్లౌజులు వేసుకుంటున్నాను. అయితే ఈ ట్రైకోడర్మా అనేది మనకి ఏరుకుళ్ళు నివారించడం, అలాగే మనకి జీవన శిలంద్రి నాశనానికి అన్నమాట. ఇది అంటే ఏదైనా మన సాయిల్లో ఉంటాయి కదా కొంచెం లీఫ్, మనకి కొంచెం తెగుళ్ళు వస్తూ ఉంటాయి, ఆశిస్తూ ఉంటుంది, అలాంటి వాటిలో కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. నేను మాస్క్ ఎందుకు పెట్టినంటే ఈ ఫౌడర్ గాలికి ఎగిరి మనం పీల్స్తే కొంచెం ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా, అందుకని నేను మాస్క్ పెట్టుకున్నాను. అయితే ఏ మొక్కలకి ఇవ్వాలన్నది నేను చూపిస్తాను మీకు. ఇది మన సీతాఫలం చెట్టు అన్నమాట. అయితే ఇప్పుడు ఇది మనం పండ్ల మొక్కలకి కూడా చాలా అవసరమండి. ఏదైనా ఇప్పుడు వర్షాలు ఎక్కువ తాకిడికి ఎయిర్ అనేది వాటర్ ఉండిపోయి కుళ్ళిపోవడాలు, లేదంటే మిగతా వాటికి మనకి ఎండు తెగుళ్ళు లాంటివి అవి వస్తుంటే చూసారా స్టెమ్స్ అయ్యి, వాటికి అది కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నేను ఇలాగ సాయిల్ని కొంచెం గుల చేశాను, చేసి చూడండి. ఒక టేబుల్ స్పూన్ ఉంది నేను వేస్తున్నాను అంతే. ఒక 5 ఏళ్ళని పట్టుకుని ఇంతకు మించి ఇదిగోండిలాగా ఇలా ప్రతి మొక్కకి వేసుకుంటూ వస్తాను. ఎటువంటి మొక్కలు కానీ కాదు, అన్ని మొక్కలకి వేసుకోవచ్చు. కానీ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది దేనికంటే ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఆకులు చూసారా, ఇలాంటి దానికి కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాగ ఆకులు ఎండిపోతున్నాయి చూసారా, లేత చిగురు వచ్చినట్టు వచ్చి కాబట్టి ఇలాంటి దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ప్రతి మొక్కకి వేసుకోవచ్చండి, పచ్చిమిర్చి మొక్కలకి అన్నిటికి కూడా. ఇక్కడ దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఇవన్నిటికి నేను వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది. మాకు ఎప్పుడు ఈ సీజన్ ఈ దానిమ్మ చెట్లు ఏంటో కానీ ఈ సీజన్లో వచ్చిన పూత అయితే నిలబడి మన కాయలు అయితే బాగా నిలబడతాయండి. సమ్మర్లో కన్నా ఈ వర్షాకాలం వచ్చిన పూత అయితే బాగా నిలబడుతుంది. అలాగే ఇక్కడ కూడా సీతాఫలం చెట్టు ఉంది, సీతాఫలం దీనికి కూడా. ఇది మనకి బాగా ఉపయోగపడుతుందండి, వేరు తుక్కులది ఉండదని చెప్పాను కదా. అంతేకాకుండా విత్తనాల శుద్ధికి కూడా ఇది మనకి వాడుకోవచ్చు అన్నమాట. గులాబీ మొక్కలు చూడండి, ఇక్కడ గులాబీ మొక్కలకి ఈ ఎండు తెగులు అనేది ఉంది కదా, కొంచెం ఎండిపోతుంది కదా, ఈ ప్లాంట్కి కూడా ఇచ్చేసాను. చూద్దాం ఇచ్చిన తర్వాత మొక్క ఎంత బాగా గ్రోత్ అవుతుందో చూద్దాము. ఇది చూసారా ఇలా ఎండు తెగులు వచ్చింది కదా, ఇలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలాగ నేరేడు చెట్లకి, పండ్ల మొక్కలకి, అలాగే విత్తనాలు ఉంటాయి చూసారా మనకి. అవి మొక్కలు ఇప్పుడు మన మెంతులు కానీ మనం ఇంకా ఏ విత్తనాలైనా సరేనండి, అవి వేసుకునేటప్పుడు మనం కొంచెం చిటుకుడు ఇలా తీసి, మనకి ఎందుకంటే ఎక్కువ కాదు కాబట్టి ఇలా తీసుకుని ఇది కొంచెం వాటర్లో వేసి కలిపి అందులో విత్తనాలు నానబెట్టుకుని మెంతులు కానీ మన ఏ గింజలైనా సరే వేసుకుని కొంచెం జస్ట్ ఇలా తీసుకుని వేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి అక్కర్లేదు. కాసేపు నానబెట్టి ఆ తర్వాత విత్తనాలు మనం వేసుకుంటే చక్కగా ఏ తెగులు లేకుండా ఆ గింజ అనేది చక్కగా జర్మినేషన్ అయ్యి మొక్క అనేది బాగా పెరుగుతుంది, కుళ్ళుపోవడం అటువంటిది ఉండదు. ఇది ఎక్కువగా వచ్చేది ఏంటంటే అండి, ఎక్కువ జామ మొక్కలకు వస్తుంది. నైట్కి నైట్ కూడా జామ మొక్కలు చచ్చిపోతాయి వేరు కుళ్ళు అనేది, అంటే దీనికి వాటర్ ఎక్కువ ఉండకూడదు అన్నమాట. ఎక్కువ ఏరు తెగులు అనేది జామ మొక్కలు బాగా మనం చూస్తాము, ఎక్కువ చచ్చిపోతూ ఉంటాయి. అలా చచ్చిపోకుండా మనకి ఈ ట్రైకోడెర్మ అనేది ఇచ్చుకుంటే వేరుకుళ్ళు వ్యవస్థ అంతా శిలీంద్ర నాశనం కాబట్టి ఆ సాయిల్లో ఏదున్నా కూడా మొక్క అయితే రక్షించుకోగలుగుతాము, చక్కగా పెరుగుతుంది. మళ్ళీ మనం ఎక్కువ సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం కాబట్టి తెగులు రాకుండా మొక్కలను బతికించుకోవడానికి అన్నమాట పెట్టుకున్నప్పుడు. అంతేకాకుండా ఇది మనం సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది బీరపాదులు, బీరపాదుకు కూడా వేస్తున్నాను, తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. చాలామంది గులాబీ మొక్కలు కేరింగ్ చెప్పమంటున్నారండి, ఆల్రెడీ నేను వీడియో తీసాను. కొన్ని మొక్కలు చూసారా నీరు ఎక్కువ ఉండిపోయినా, నీరు తక్కువైపోయినా, లేదంటే సాయిల్లో ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు మనకి ఈ ట్రైకోటర్మ అనేది బాగా పనిచేస్తుంది. ఎండు తెగుల కింద వచ్చేస్తుంది చూసారా, ఇది కవర్ చేస్తుంది అన్నమాట, అంటే తగ్గిపోతుంది అన్నమాట. మనం ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే మన మొక్కలు గ్రోత్ పెరుగుతుంది, అలాగే ఎటువంటి మనకి రాకుండా ఈ మొక్కలకి వస్తాయి. ఇప్పుడు నేను చిన్న చిన్న మొక్కలకు కూడా ఇచ్చుకుంటాను, ఇలా రెండు చూపిస్తాను మీకు చూపి. ఇక్కడ ఎదిగిపోయినాయి కానీ ఇంకొంచెం చిన్నగా ఉంటే మీకు ఈ ఏరుకుళ్ళు అనేది చూడండి, మనం గోంగూర కానీ తోటకూర కానీ కొన్ని పడిపోతూ ఉంటాయి అంటాం కదా, అటువంటి వాటికి ఇది వేసుకుంటే అవి కుళ్ళుపోవడం అనేది ఉండదన్నమాట, వేరుకుళ్ళు అనేది రాదు ఇంకా మొక్కలకి. ఇది యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్లా పనిచేస్తుంది అన్నమాట ప్లాంట్స్కి అయితేనే. నేను ప్రతి ప్లాంట్కి ఇస్తున్నాను, మీకు చూపిస్తే తెలుస్తుంది అందుకని చూపిస్తున్నాను అన్నమాట. ఇది బెండ మొక్కలు పెట్టానండి ఇందులోని, ఈ మొక్కకు కూడా ప్రతి దానికి ఇస్తున్నాను మీకు. ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూసారా, ఆకులు అది ఎలా ఎండిపోయి చివరిలో ఇదిగో చూసారా, నేను మీకు చూపించాను కూడా బెండ మొక్కలు పెట్టేటప్పుడు. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా వేసాను, ఇలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ మందర చెట్టు చూడండి ఎలా ఉన్నది, అలాగే గ్రోత్ లేకుండా ఉంది. ఇలాంటి వాటికి కొంచెం ఎండు తెగులు అది రాకుండా ఉండడానికి అన్నమాట. ఇలాగ గులాబీ మొక్కలకి, గులాబీ పూలు చూడండి ఎంత బాగా ఇచ్చినాయో. ఈ వెరైటీ బెలే ఉంటుందండి, చాలా ఉండిపోతుంది ఇలాగా. ఇందులోనే చింత మొక్క వచ్చేసింది, అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఈ గులాబీ చూడండి ఎంత అందంగా ఉందో. స్మెల్ కూడా బెలే వస్తుందండి, ఇది చక్కగా మన టెర్రస్ మీద ఉండవలసిన మొక్కల్లో గులాబీ మొక్కలు కూడా ఒకటండి, చాలా బాగుంటుంది, ఈజీగా కూడా పెంచవచ్చు మనం. ఈ చూడండి జీనియస్ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, కలర్ అయితే బాగుంది చూడడానికి. ఇవి ఒకసారి మనం తెచ్చుకుంటే చాలు, ఆ సీడ్స్ పడి అలా మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇలా ఫ్లవర్స్ మొక్కలకి మనం స్టాండర్డ్గా ఉంచుకునే ప్రతి ప్లాంట్కి కూడా మనం ఇలా ఇచ్చుకుంటూ ఉంటే కూరగాయల మొక్కలకి ఇచ్చుకోవచ్చు, అలాగే ఎక్కువగా స్టాండర్డ్గా ఉన్న మొక్కలకి
ఇచ్చుకుంటే చక్కగా మనకి ఏర్కులు కానీ అటువంటి తెగులు కానీ ఏవి ఆశించవండి. ఇలా మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి నేను ఇస్తున్నాను, ప్రతి పాదులకి కానించి పళ్ళ మొక్కలు కానించి అన్నిటికి కూడా ఇస్తున్నానండి. ఇలా మీరు కూడా తెప్పించుకొని కాల్తే మీకు లింక్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మనకి ఇది చాలా అవసరం, ఎందుకంటే మొక్కలు మనకు తెలియకుండా ఒకసారి ఉన్నట్టుండి వాలిపోయి చచ్చిపోతూ ఉంటాయి, వంగ మొక్కలు లాంటివి అయ్యని. అది వేరు తెగులు సంబంధించింది, ఇతర తెగుళ్ళు కూడా మొక్కలను ఆశించకుండా ఉండడానికి కూడా దీంట్లో లిక్విడ్ కూడా ఉంది. ఆ లిక్విడ్ తీసుకుంటే 10 ml కానీ 5 ml కానీ 1 లీటర్ వాటర్లో వేసుకుని స్ప్రే కూడా చేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇంకా ప్రతి మొక్కలకి ఇచ్చుకుంటూ వచ్చేస్తాను, మీకు చూపించడానికి ఏ మొక్కలకి ఇస్తున్నాను అన్నది ఒక మాకు మీకు ఒక అవగాహన అవుతుంది. అలాగే మన టెర్రస్ మీద ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి, రైతులు అది కూడా చక్కగా ఇది పండించుకోవడానికి మంచి అవకాశం అన్నమాట. విత్తనాలు అవి శుద్ధి చేసుకోవడానికి ఒకవేళ మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి బయట నుంచి, ఇదే కొంచెం నేను చూపించాను కదా మీకు, కొద్దిగా చిట్టుకుడు తీసుకుని ఆ వాటర్లో 1 లీటర్ వాటర్లో కలిపేసుకుని ఆ 10 మొక్కలు పెట్టినా ఒక పావు గంట సేపు ఆ ఏర్లు ఆ నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మన మొక్కలు పాతుకుంటే ఆ ఏరు తెగులకి వాటికి ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండకుండా మొక్క అనేది రెపరెపలాడితే ఎదుగుతుంది. దీనివల్ల అయితే చాలా ఉపయోగం ఉంది తెచ్చుకొని, ఎంతో కదగా సింపుల్ కదండి, పెద్ద మన బడ్జెట్లోనే ఉంటుంది, కాస్ట్ కూడా పెద్ద అవసరం అంటే పెద్ద శ్రమ అనిపించదు వేసుకుంటే వచ్చేచ్చు కూడా. లిక్విడ్ రూపంలో కలిపితే దీన్నే వాటర్ కొంచెం డైల్యూట్ చేసి కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు అయితే ఇదండి వీడియో, చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.